कांग्रेस पार्टी अद्वान स्थितकोचि नागम जनार्दन रेड्डी कांग्रेस को राजीनामा चेसना आयन अनुचर तो सवेश पल कीक व्याख्य कांग्रेस पोदन चेरने वार सायंत्र टिकेट विमर्शार ప్రజలందరూ అంటే అభ్యర్థులుగా ప్రకటించారు. నేను అడిగిన మన రేవంత్ రెడ్డి గారిని అడిగిన అడిగి ఏమి రేవంత్ రెడ్డి గారు నాకు ఒక కారణం చెప్పండి, నాకు ఎందుకు టికెట్ రాలేదు, ఇంకో కారణం చెప్పండి, ఆయనకే మీరు ఎందుకు వేయాల్సి వచ్చిందండి. ఎవరో కనుగోలు కొనుగోలు అని అంట ఆయన సర్వే చేసిందంట, కొనుగోలు పాపులారిటీ సర్వేలా నేను ఎంతబడి ఉన్నానంట. అరే ఆ పిల్లని ఏ ఊర్లో తిరగలే, ఏ ఊర్లో ఆ పిల్లని ఒకడు గుర్తుపట్టలే నాగర్ కనుల్లా, ఏం పాపులారిటీ ఉందని చెప్పింది ఆ సర్వే నిర్ణయించిందో చెప్పండి. ఇది బాధ కదా, అవమానం కదా నాకు. అరే ఉద్యమంలో ముందుండి పోరాడినోని, 10 జిల్లాల నాడు తిరిగినోని, భరోసా యాత్ర చేసి బిడ్డలారా నేను ఉన్నా, మీరెవరూ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, ఇలా ఆశ్రమై నేల రాలకు అంకుశమై పోరాడమని చెప్పి 10 జిల్లాలు తిరిగినటువంటి నేను ఒక తెలంగాణ ముఖ్యమైనటువంటి అభిమానిని. అటువంటిది నాకు గుర్తింపు లేదంట, పాపలాంటి లేదంట, పిల్లలకి పాపలాంటి వచ్చింది. ఇదంతా సర్వేలయ్యా, మీరు ఇంట్లో కూర్చొని సర్వేలు రాస్తే కాదు, ఇలా మీరు బయటకు వచ్చి ఇలా అరే నిన్న కాకుండా పొద్దున జాయిన్ అయ్యేటట్టు సాయంత్రం టికెట్ ఇస్తే ఏం సర్వే చేసినా మీరు, పార్టీలకు రాకముందే సర్వేలు చేసి అంటే అన్ని మీరు అవతల పార్టీ దిక్కే చూసుకుంటున్నారు, కానీ ఈ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల ముఖం చూడలేదు, కానీ అవతల పార్టీలో ఎవడెవడు ఉన్నాడు, ఎవరెవంతైనా పైసలు బాగున్నాయి అని చెప్పి చూసి టికెట్లు ఇవ్వడం ఎంత దౌర్భాగ్యమో ఈ పార్టీ ఒకసారి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనంతరం నాగం జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవి ఇప్పటి వరకు చూశాం. ప్రస్తుతం నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఉన్నాం. తాజా సమాచారం మా క్రాస్కరణ్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, మరి నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక లాంఛనమే అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి కూడా ఇటు అనుచరులు కార్యకర్తలతో మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు ఇద్దరు కూడా నాగం జనార్దన్ రెడ్డితో తన నివాసంలో భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే వీళ్ళంతా కలిసి ఇటు నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముగ్గురు కూడా ప్రగతి భవన్ కు నాగం జనార్దన్ రెడ్డిని తీసుకుని వెళ్లనున్నారు. అక్కడ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మధ్యాహ్నం ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేశారు. ఏ సర్వేల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి కూచుకుల్ల ఎవరైతే ప్రభాకర్ రెడ్డి ఉన్నారో, దామోదర్ రెడ్డి కొడుకు ఆ టికెట్ ఇవ్వటం పట్ల కూడా తాను తీవ్ర అసంతృప్తికి అయితే లోనయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ టికెట్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ సర్వేలు డబ్బులున్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారని కూడా నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇటు కార్యకర్తలు ఇటు అంతేకాకుండా అనుచరులతో కూడా భేటీ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా లోపల ఇంకా మీటింగ్ అయితే కొనసాగుతుంది. వాళ్ళందరూ కలిసి కేసీఆర్ ఇంటికి ఏదైతే ప్రగతి భవన్ కూడా తీసుకొని వెళ్లకపోతా ఉన్నారు. ముఖ్యంగా నాగం జనార్దన్ రెడ్డికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అనుచరులంతా కూడా కలిసికట్టుగా ఇకపై పోరాటం చేయాలి. ఖచ్చితంగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వానికి ఖచ్చితంగా మద్దతుగా ఉండే విధంగా అందరూ కలుసుకొని పోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కొడుకు అక్కడ టికెట్ ఇచ్చారు. తాను టికెట్ ఆశించినటువంటి నేపథ్యంలో ఆ టికెట్ తనకు ఇవ్వకపోవడం పైన కూడా అటు రేవంత్ రెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి నాగం జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అంతేకాకుండా లోకల్ గా ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కలుపుకొని పోతామని కూడా చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మరి కాసేపట్లోనే ఇటు కేసీఆర్ దగ్గరికి వెళ్ళనున్నట్టుగా ప్రస్తుతం మనకు అయితే ఉన్నటువంటి సమాచారం. మనశ్రీ కిరణ్, ప్రస్తుతం నాగం జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం, ఇది కాంగ్రెస్ కి ఏదైనా చేటు తెచ్చే ప్రమాదం ఉందంటారా?
ఖచ్చితంగా ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటు కొడంగల్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఇది భారీ షాక్ గానే చెప్పాలి ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ కూడా టీడీపీలో పనిచేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి తాను బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరడం కూడా రేవంత్ రెడ్డి అనుకూలంగానే అప్పుడు చేరినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈ నాగర్ జనార్దన్ రెడ్డి గనుక చేరితే గనుక కాంగ్రెస్ పార్టీ కొంత మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున చాలా మంది నేతలు కలుపుకొని పోయేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి ఇటు టికెట్లు అమ్ముకుంటూ టికెట్లకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వీళ్ళంతా పెద్ద ఎత్తున ఆరోపిస్తా ఉన్నారు మొన్న విలువడినటువంటి కాంగ్రెస్ రెండో జాబితా ఏదైతే ఉందో చాలా మంది నేతలంతా కూడా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు డబ్బులు ఏ సర్వే ఆధారంగా ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కేటాయించినటువంటి టికెట్ కూడా చాలా చిన్న పిల్లవానికి ఇచ్చారు కాబట్టి ఆ టికెట్ ఏదైతే ఉందో పూర్తిగా తనకు రావాల్సినటువంటి టికెట్ ను పొద్దున చేరినటువంటి నేతలకు సాయంత్రానికి టికెట్ ఇస్తున్నారని కూడా పెద్ద ఎత్తున తాను విమర్శలు అయితే గుప్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు కార్యకర్తలు కావచ్చు ముఖ్య అంచర్లంతా కూడా ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి గత రెండు రోజులుగా వీళ్ళతో మీటింగ్ కూడా పెట్టుకుని ఇటు ఏ పార్టీలో చేరితే బాగుంటుందని దానిపైన సమాలోచనలు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కూడా లోపల మీటింగ్ అయితే కొనసాగుతుంది తనతో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి కావచ్చు గువ్వల బాలరాజు కావచ్చు అంతేకాకుండా వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దాసి వినయ్ భాస్కర్ కూడా ఇప్పటికే మీటింగ్ లో పాల్గొన్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. రైట్, థాంక్యూ కిరణ్.